ఏమిటి బావ గారు, ఉన్నట్టుండి వివాహం నిశ్చయం చేసుకుందాం, బయలుదేరి రమ్మని రాశారు. అవును బావ, ఇప్పటికి దానికి ఆ కళ్యాణ ఘడి వచ్చింది. చిన్నప్పటి నుంచి దాన్ని మీ వాడికి ఇచ్చి చేద్దామనుకుంటుందేగా. అవునన్నయ్య, నువ్వు ఆడపిల్లన కన్నవాడివేగా, నీకు చెప్పేదేముంది? ఆ ముక్క రైటేననుకో, ఈ మధ్య మా వాడు నానా దండాలు పడి దుబాయ్ దేశంలో ఉద్యోగం సంపాదించి 4000 జీతం అంట. ఎంత చదువు చదివినా అంత జీతం ఈ దేశంలో ఇస్తారా? వాళ్ళ చమురు దేశం గనక అంతంత జీతాలు పోస్తున్నారు. మరి ఇంతకు వేణు ఆ దేశం ఎప్పుడు పెడుతున్నట్టు? 2 నెలలో వెళ్ళాలట. వెళ్ళాడంటే 2 సంవత్సరాల దాకా తిరిగి రావడం పడదు మరి. అయితే ఈలోగానే ఆ 4 అక్షతలు వేసేద్దాం బావా. ఏమంటావు భాగ్యం? అక్షతలు వేసేయడం సమస్య కాదు బావా, లక్షణంగా వేసేయచ్చు. కానీ కుర్రాళ్ళు సూట్ కొనుక్కోవాలనో స్కూటర్ కొనుక్కోవాలనో వాళ్ళకి ఏవో కోరికలు ఏడుస్తాయి కదా. అవును మరి. అందుచేత కట్నంగా హీనపక్షం 10,000 కావాలంటున్నాడు మావాడు. 10,000? ఏమిటలా నోరు దగ్గర చూస్తావు? నీకేమీ తెలియదు, నువ్వురుకో. ఏం మేనర్కి అయితే మాత్రం ఊనే వస్తాడు ఏమిటి? పైగా విదేశాలు వెళ్తున్నాడే, రేట్ ఎక్కువ. పోగా ఈ రోజుల్లో పెళ్లి కొడుకు రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. బావా, మీ వాడు అడిగినట్టు ఆ 10,000 ఇస్తామయ్యా. ఏమిటండి మీ ధైర్యం? ఏం చూసుకుని 10,000 ఇస్తానన్నారు? కొంపలో 10 రూపాయలకి దిక్కులేదే. కొంపలో 10 రూపాయలు లేకపోగాక ఊళ్ళో 10 లక్షల పరపతి ఉండే ఈ సాంబాయికి ఇదిగో పిల్ల పెళ్ళని నూరు తెచ్చి అడగాలే గాని వినాయకరావు గారు కనకరావు గారు ఎవరు చేరే? నలుగురు 4 వైపులా నడుం కట్టి శుభకార్యం కాస్తా వాళ్ళే జరిపిస్తారు. మన వల్ల కన్యాదానం చేసి పక్కన నిలబడమే. అది కాదు. ఏది కాదు, నీకేమి తెలియదు నువ్వురుకో. అసలు మీ ఆడవాళ్ళ పద్ధతి ఎంత? ముగ్గురు గొప్పతనాన్ని చస్తే ఒప్పుకోరు. అయ్యో, నీ పని అంటే నా పని కదటయ్యా, అదేమిటో చెప్పు. కళ్ళ కదు చేస్తాను. అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. శుభం, బంధుమిత్ర సభ్యుల వారికి వస్తాం. ఒరే సింహాచలం, ఆ తేదీ ఏదో గోడ మీద రాసి నాకు గుర్తు చేయి. అయ్యారండి, పట్టపేట నుంచి పొలం వచ్చాడండి. ఏ 15,000 పట్టమన్నాడండి. ఓహో, ఇస్తానన్నాం కదా, 15,000 కాదు 20,000 ఇస్తాం. ఇదిగో కొత్తపేటలోనే కాదు, చింత తోటలో ఓట్లు కూడా ఒక్కడ కూడా మీరిపోకూడదని చెప్పి చెప్పి. ఏమిటయా సాంబయ్య? ఏమీ లేదండి, ముహూర్తం పెట్టడానికి 10,000 కావాలి. మొత్తానికి 10,000 కట్టును ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, నీ పనే మెరుగయ్యా. తమ లాంటి వారు ఉంటే నాకెంత భరోసా అండి. పిచ్చిది మా ఆవిడ భయపడుతుంటే నేను అదే చెప్పాను. వినాయకరావు గారు ఒక్కరు నడుము పెట్టుకుంటే చాలు, 10,000 ఆయనకు ఒక లెక్క. 10,000 కావాలన్నమాట. 10,000 సరిపోతుందా? ఇంకా సరిపోతుంది. ఎలా సుబ్బారావు, ఎలా వచ్చా? 10,000 కావాలండి. 10,000 రూపాయలా పైసలా? రూపాయలండి. నీకు 10,000 కావాల్సి వచ్చింది. పాపం మన సాంబయ్య గారికి కూడా 10,000 రూపాయలు కావాల్సి వచ్చిందట. ఏరా, ఎప్పుడైనా 100 రూపాయలు కాగితం చూసా? చూడలేదండి. 100 రూపాయలు కాగితం చూడని వాడికి 10,000 రూపాయలు కావాల్సి వచ్చింది. బొత్తిగా 10 రూపాయలకి 10,000కి తేడా లేకుండా పోతుంది. ప్రతి వాడికి డబ్బు 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 అన్న చెట్లకు కలుస్తుందిరా. నువ్వెంత, నీ బ్రతికెంత, నీ అంతస్తుకు నువ్వు సరాసరి నా దగ్గరకు వచ్చి 10,000 కావాలని అడగడానికి నీకు 8,000 కూడా ఉన్నాయా?